close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on. హాయ్ అండి, ఈరోజు నేను మీతో ఏం షేర్ చేసుకుంటానంటే మా ఇంట్లో మొక్కల్ని చూపిస్తాను. మొక్కలంటే నాకు చాలా 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 ఇష్టము. కానీ నేను మొక్కల్ని పెంచాలంటే కొంచెం భయపడతాను. ఎందుకంటే కారణము, మా చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంటుంది, తుమ్మ చెట్లు ఉంటాయి కాబట్టి వాటిలలో పాములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఒక్కోసారి ఇంటి లోపలికి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మొక్కలు పెంచాలంటే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాటిని పెంచడానికి ఒక్కోసారి ఇంట్రెస్ట్ పోతుంది. నేనైతే చాలా మొక్కలు పెట్టానండి, కానీ మొక్కలు మాకు ఎండ రాదని చెప్తాను కదా ఇంట్లోకి, కాబట్టి మొక్కలు పెరగడం కూడా లేదన్నమాట. ఈరోజు నేను పెట్టిన, మేము చిన్న చిన్న మొక్కలు పెట్టాము, ఆ మొక్కల్ని నేను చూపిస్తానన్నమాట. ఇవి ఇంటి చుట్టూ మేము ఆర్కే ఫార్మ్స్ పెట్టామన్నమాట. ఈ ఆర్కే ఫార్మ్స్ చాలా పెద్దగా అయ్యాయండి, చూడండి. ఇవి అన్నీ ఇక్కడ గోరింటాకు చెట్టు చూపించాను కదా మీకు, ఇది గోరింటాకు చెట్టు అన్నమాట. అంత గడ్డి పెరిగింది, ఇంకా క్లీన్ చేపించాలనుకుంటా ఉన్నాము, ఎందుకంటే స్నేక్స్ కూడా బాగా కనపడతా ఉన్నాయన్నమాట. ఇదేంటంటే మాకు ఇటు రోడ్డు దాటితే అటు తుమ్మ చెట్లు ఉంటాయి, అటు ఇటు దానికి బ్రిడ్జ్ లాగా అయిపోయింది అన్నమాట పాములకి, కాబట్టి అటు ఇటు దాటుతూ ఉంటాయి అన్నమాట. ఏదో ఒక టైంలో ఈ రోడ్డు దాటి అటువైపు వెళ్తే అటు దాటి ఇటువైపు వస్తాయి చెట్లలోకి. మా పక్కనంత ఖాళీ ప్లేస్ అని చెప్పాం కదా, అటు నుండి మెయిన్ రోడ్డుకి వెళ్తాయి అన్నమాట. అది ఇది కరివేపాకు చెట్టు. ఇవేమో మొక్కలు, ఈ చిన్న చిన్న ఇవి ఉంటాయి కదండి, ఒక్క మొక్క పెడితే బోలెడు మొక్కలు వస్తాయి. ఇవి ఆర్కే ఫార్మ్స్ అన్నమాట. ఈ మొక్కలు చూసారా, ఇవి ఇంటి దగ్గర నుండి అత్తమ్మ వాళ్ళ దగ్గర నుండి తీసుకొచ్చి ఒక్క మొక్క పెట్టాను. ఇన్ని మొక్కలు అయ్యాయి, ఈ గుబురు ఇంత ఉంటే స్నేక్స్ వస్తాయని భయం కాబట్టి అస్సలు ఇంత ఉంచమండి. ఇప్పుడు ఇంకా వీటిని క్లీన్ చేపించాలి. ఏంటంటే అప్పుడప్పుడు స్నేక్స్ కనపడుతూ ఉంటాయి, స్నేక్స్ మనకి భయమేస్తూ ఉంటుంది, అందుకనేసి నేను ఎక్కువ గుబురు గుబురుగా ఉంచాను అన్నమాట. ఇక్కడ చూడండి, నేను వచ్చి కూర్చుంటున్నాను, ఒక ఫోటో తీయమని మా పెద్ద బాబుతో చెప్తూ. అలాగే అందులో నుండి బుస్సుమని వచ్చింది అంటే స్నేక్ ఇంకా పరిగెట్టడమే అని చెప్తా ఉన్నాను అనమాట. దాంట్లో ఫుల్ ఎండ ఉందండి, ఇది ఆఫ్టర్నూన్ టైం తీస్తా ఉన్నాం అనమాట. అది చూసారా, స్నేక్ వస్తే ఇలా ఉంటుంది బ్యా అనేసి భయపడి వెళ్ళేస్తాము అనేసి చెప్తా ఉన్నాను. ఇదండి విషయం. ఇంకా మనము చుట్టూ ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఏంటి లోపల ఏం మొక్కలు ఉన్నాయి అవి చూపిస్తాను. ఇవన్నీ కూడా ఆర్కే ఫార్మ్స్ అని చెప్పాను కదా, ఇవి విండోస్కి దగ్గరలో ఉంటాయి. ఇంట్లో అది విండోస్ ఓపెన్ చేస్తాం కదా, చేసినప్పుడు స్నేక్స్ అవి ఇవి ఏమైనా వస్తాయేమో, చెట్ల మొక్కల పైన ఎక్కుతాయి కదా చెట్ల పైన, అందుకని భయం అనమాట. ఇవన్నీ కూడా క్లీన్ చేపించాలి, కట్ చేపించాలి అనుకుంటా ఉన్నాను అనమాట. ఇంట్లో వచ్చేసి ఇక్కడ ఏంటంటే చిన్నగా మొక్కలు ఇవి ఉన్నాయి కదండి, ఇది లోపల వైపు. ఇది వచ్చేసి నూరువరహాల చెట్టు అనమాట. ఇవన్నీ అలవేరా చెట్లు, ఇవి కూడా ఒకటి పెడితే బోల్డ్ వస్తాయి కదా పిల్లకలు. బోల్డ్ కుండీలు తీసుకొచ్చి పెట్టానండి, అన్ని పగలు కొట్టేశారనమాట పార్కింగ్ అవి చేస్తూ. చూడండి, ఇది నూరువరహాల చెట్టు. ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టము. చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు స్కూల్లో పక్కన వాళ్ళకుంటే ఇది ఎప్పుడు అనుకునేదాన్ని అనమాట ఈ చెట్టు పెట్టాలి అని. కానీ ఒకటే ఈ కలర్ దొరికిందనమాట, ఇంకా వైట్ తర్వాత ఎల్లో కూడా ఉంటాయి, అవి అయితే దొరకలేదండి. దీనికి 8 ఇయర్స్ ఏజ్, కానీ ఇది పెరగడం లేదు, కారణం ఎండలేదు. చెప్తాను కదా ఆర్కే ఫార్మ్స్ ఇవి ఎంత పెద్దగా అయ్యాయి, ఇది మాత్రం అస్సలు పెరగడం లేదు. ఇది చూడండి ఎంత బాగా మొగ్గులు వచ్చాయో, చాలా పెద్దగా ఫ్లవర్స్ వస్తాయండి ఇవి గుంపుగా, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుందో, మొక్కలంటే భలే అనిపిస్తూ ఉంటుంది అనమాట పెంచడానికి. కానీ స్నేక్స్ వస్తాయన్న భయంతో ఎప్పుడైనా స్నేక్ కనబడిందంటే మళ్ళీ ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది అనమాట. నాకు చాలా రకాల మొక్కలు పెట్టాను, రోజ్ ఫ్లవర్స్ పెట్టాను, ఇంకా చాలా చాలా ఎన్ని మొక్కలు పెట్టానండి ఇక్కడికి వచ్చిన కొత్తలో.
కానీ అస్సలు నాటుకోలేదన్నమాట. ఇంకా స్నేక్స్ కనబడుతూ ఉంటే చాలా భయం వేస్తూ ఉంటుంది, కాబట్టి మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ కూడా పోతూ ఉంటుంది. గుబురుగా మాత్రం అస్సలు ఉంచను, గుబురుగా ఉంచితే భయము, ఎందుకంటే చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి స్నేక్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. చూసారా ఇవి అలవీరా, తర్వాత ఇవన్నీ క్రోటాన్స్ అండి, ఎక్కువగా క్రోటాన్స్. ఇవన్నీ నేను ఇక్కడ కనకంబరాలు పెట్టాను, అయినా రాలేదన్నమాట. ఏవి కూడా నాటుకోలేదు, ఎండ లేదు కాబట్టి అస్సలు నాటుకోలేదు. ఇవి ఇలా కింద వైపు వస్తూ ఉంటే ఆర్కే ఫామ్స్, ఇవన్నీ కిందవి కట్ చేస్తూ ఉంటామన్నమాట. ఎందుకంటే ఈ చెట్లు కూడా స్నేక్స్ ఎక్కుతూ ఉంటాయండి, విండోస్కి దగ్గరలో ఉంటాయి. మెష్ డోర్స్ ఉన్నా కూడా ఎప్పుడైనా ఓపెన్ అయితే పై లోపలికి వస్తాయని భయం అనమాట. ఇది చూసాను నిమ్మ చెట్టు, ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి పెట్టాను, అయినా అది అస్సలు పెరగడం లేదు. దానికి 8 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, అది కూడా పెరగడం లేదు. అది ఎలా ఉందంటే మనకి ఉంటాయి చూసారా, అదే అండి బోన్సై మొక్కలు ఉంటాయి కదా అలా అనమాట. ఈ ఆకు తెంపేసి నేను స్మెల్ చూసి చూడు ఎంత మంచి స్మెల్ వస్తుందో అని మా పెద్దబాబుకి చూపిస్తున్నాను అనమాట. అవి పెద్ద పెద్ద కాయలు వస్తాయండి, ఇంటి దగ్గర ఒకసారి మీకు చూపించాను కదా ఆ మాల్ ఇంటి దగ్గర ఎంత పెద్ద కాయలు అవి. ఇది వచ్చేసి ఇక్కడ వామ్ చెట్టు మా కిందమ్మాయి పెట్టిందనమాట. ఇంకా అవన్నీ కూడా ఆ అమ్మాయికి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం, అప్పుడప్పుడు అంటూ ఉంటుంది అన్నీ పెట్టాలి అని, పెట్టమ్మా నీకు ఇష్టమైన మొక్కలు నువ్వు పెట్టు అనేసి చెప్తూ ఉంటాను. ఇవి వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట, ఇది పుదీనా చెట్టు పెట్టానండి మొన్న. ఇవి మొక్కలు అన్ని గుబురుకి ఇక్కడైతే ఎన్ని కుండీలు ఉండేవండి, స్నేక్స్ వాటి వెనకాల ఉంటాయి అనేసి మొత్తం జరిపించేసాను అనమాట. ఎన్ని కుండీలు తీసుకొచ్చాము, కుండీలు అన్నీ పగిలిపోయాయి అనమాట. పార్కింగ్ దగ్గర పెడితే వాళ్ళు బండ్లు పార్క్ చేస్తూ ఉంటారు కదా, చూడకుండా పగిలగొట్టేస్తూ ఉంటారు. ఇదైతే నేను ఎక్కడో ఆ మురుక్కాలు దగ్గర ఉంటే తీసుకొచ్చి పెట్టాను. ఇది ఫెన్సింగ్, ఇదంతా కూడా పోయింది. ఈ ప్లేస్లో ఎన్ని రకాల రోజ్ ఫ్లవర్స్ పెట్టాను నేను, ఒక్కసారి వచ్చేయండి ఆ తర్వాత మొత్తం ఎండిపోయాయి. ఇంకా నేను అస్సలు వాటి గురించి ఇంట్రెస్ట్ చూపించలేదు, పెట్టలేదన్నమాట. ఇది కూడా ఆ మొక్క చూడండి, అది గడ్డి పూలాగా ఉంటుంది, గడ్డి చెట్టులాగా, అది భలేగా ఉంటుంది. మొన్న మొత్తం మా వాచ్మెన్ ఇంకా కట్ చేసేసాడు, అది మళ్ళీ వర్షాలు పడితే బాగా వస్తుందన్నమాట. ఇదన్నమాట విషయము, అదేమో తులసి ఆకు అది స్మెల్ చూస్తూ ఉన్నానమాట. బోలెడు మొక్కలు ఉండేవండి. ఇది వచ్చేసి మల్లె చెట్టుది, మల్లె చెట్టు పైకి కట్టామన్నమాట. ఇది చాలా చాలా మొక్కలు ఉండేవి కానీ ఇంకా అన్నీ ఇంట్రెస్ట్ పోతూ ఉందన్నమాట. ఇవి చూడండి, ఇవి కూడా క్రోటాన్స్, బోల్డ్ వస్తూ ఉంటాయి, గింజలు పడుతూ ఉంటాయి, బోల్డ్ మొక్కలు వస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ చిన్న మొలకలు వస్తూ ఉన్నాయి. ఇలా గుబురు గుబురుగా ఉంటే ఏంటంటే వీటి మధ్య స్నేక్స్ వచ్చి ఆగుతాయి అన్నమాట, అదొకటి భయము. అందుకనేసి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇది వచ్చేసి ఈ చెట్టు చూడండి, ఇది భలేగుంటుంది, ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇది చిన్న ఒక ఆకు తీసుకొచ్చి కట్ చేసి పెట్టాను, ఇన్ని మొక్కలు వచ్చేయండి. ఈ చెట్టు ఉంటే స్నేక్స్ రావంటారు కానీ మా ఇంటి దగ్గర చిన్నప్పుడు మా నాన్న ఇవి మాకు తడక పక్కన అన్నీ ఉండేవి, దాని పక్కనే పాములు తిరుగుతూ ఉండేవన్నమాట. ఇదండి అలాంటిది ఏం ఉండదు, ఇవి పెడితే మా పాములు రావు, అవి పెడితే పాములు రావు అంటారు కానీ ఏవి పెట్టినా పాములు రాకుండా ఉండవు, తిరుగుతూనే ఉంటాయి. ఇది చూడండి చిన్న ఒక ఆకును కట్ చేసి పెట్టాను, అన్ని మొక్కలు వచ్చి అవన్నీ మళ్ళీ కుండీలలో పెట్టాలి. కుండీలలో పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ఇదన్నమాట విషయం, మొక్కలు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కొన్ని కొన్ని మొక్కలు మాత్రం పెంచుతూ ఉంటాను. బోలెడు మొక్కలు పెట్టానండి, నాటుకోలేదు, ఎండ రాదు కాబట్టి ఇంక ఇంట్రెస్ట్ పోయింది. అప్పుడప్పుడు ఏదైనా మొక్కలు ఉంటే తీసుకొచ్చి పెడతా ఉంటాను. ఎక్కడైనా ఒక కొత్త మొక్క కనబడింది అనుకోండి, అది దొరుకుతుందో లేదో అని నేను వాళ్ళని అడుగుతాను అనమాట. వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, నాకేమనిపిస్తుందో మీకు ఒక ఇక్కడ సీక్రెట్ చెప్పన, ఆ చెట్టు దొంగతనం చేయాలనిపిస్తుంది అనమాట నాకు. అది మొక్కలంటే అంత ఇష్టం అనమాట, ఎందుకంటే ఆ మొక్క మళ్ళీ ఆ వెరైటీ వేరే దగ్గర దొరుకుతుందో లేదో, నర్సరీలో దొరుకుతుందో లేదో అనుకుంటా ఉంటాను. కానీ అలా ఎప్పుడు చేయలేదండి, సాధ్యమైనంత వరకు వాళ్ళని అడిగి తీసుకురావడానికి ట్రై చేస్తాను వెరైటీ మొక్కలు ఏమైనా కనబడితే. కానీ ఆ మొక్కలు కూడా ఏవి కూడా క్రోటాన్స్ ఇవన్నీ కూడా నర్సరీలో తెచ్చినవి కూడా అస్సలు నాటుకోలేదన్నమాట. ఇదండి విషయం, ఇది మీకు చూపించాలనుకున్నాను. ఇంట్లో మొక్కలు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పెంచడానికి స్నేక్స్ కనబడుతుంటే ఇంట్రెస్ట్ రాదు కాబట్టి, కొన్ని కొన్నిసార్లు మొక్కలు తీసుకొచ్చినప్పుడు కూడా వాటిని పెంచుతూ ఉంటే వాటి
వీటికి స్నేక్స్ గురించి భయమేస్తూ ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు ఎక్కడైనా వెరైటీ మొక్కలు కనబడితే మాత్రం తీసుకొచ్చి పెడతా ఉంటాను. అయినా కూడా ఎండ సరిగా ఉండదు కాబట్టి మొక్కలు సరిగా రావన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ కూడా బోల్డ్ పెంచామండి, కానీ మా పెద్ద బాబుకి ర్యాష్ వచ్చిందనమాట. కొన్ని ప్లాంట్స్ పడవు కదా, డాక్టర్ వద్దన్నారనమాట, కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ తీసి బయట పెట్టేశాము. ఇదండి విషయం, ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము, అంతవరకు సెలవు, థ్యాంక్ యూ. అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి, మీకు నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు వీడియో చూడొచ్చు. ఓకే అండి, బై బాయ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways. Till my shadow turns to sun rays. And on we'll go. Through the wastelands, through the highways. And on. Turn us to thousands.